ఏమైనా ఎక్కిందా? సో నాకు ఎక్కాలంటే చాలా టైం పట్టింది. గాంధారి కిల్ల కత్తవా గంగమ్మ గడియ కొక్క నల్ల పూస కొనిత్తనే గౌరమ్మ కొమురం భీము కొండ కత్తవా కనకమ్మ కొండగొగు పూలు ఇత్తనే కట్టమ్మ కొత్తడ్ల కచ్చురమెక్కి పోదం కమలమ్మ కాలేరు గలియ తిరుగు దామే గంగాలమ్మ. వెల్కమ్ టు కల్వెల్లి. దావా చేసుకుందాం అని చెప్పి మంచిగా పెద్ద గ్యాంగ్ పట్టుకొని వచ్చాం. మన దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఒకరో ఇద్దరు వస్తారు, కానీ ఈసారి మాత్రం పెద్ద గ్యాంగ్ ఇది. ప్రతి దావతుల ఏదో ఒక చిన్న పరిశాంతో నుల్లయి నుల్లి పెట్టుకుని పరిశాంతం చేసి దావత్ అంతా ఆగమాగం అవుతుంది. ఈ దావత్ మాత్రం మంచిగా కావాలి, ఎలాంటి పరిశాన్ కాకుండా కావాలి. ఎందుకంటే పరిశాంత్ సినిమా దావత్ కాబట్టి చాలా మంది ఉన్నారు. ఎండ కొడుతుంది, చెట్టు కింద పోయి దమ్మేసుకుంటా ముచ్చట పెట్టుకుంటా మంచిగా దావత్ చేసుకుందాము. సుక్క ముక్క రెండు ఉన్నాయి, చలో కూర్చుందాం చెట్టు కింద. చలో సో కూసున్నాము. ముందు సుక్క రెడీ ఉన్నది. అరే వంపటోళ్ళు ఏదో పొట్టు పొట్టు తాగాల్సిందే. ఊర్లో ఎవరు ఎక్కువసేపు దమ్ము పడితే వాడు దమ్ము నోడరా, అమ్మ వాడు దమ్ము పట్టిందంటే ఇడబడరా. గట్టిగా దమ్ము అంటే మా దగ్గర కళ్ళు అవుతాడు శరణ్ అంటే అవుతాడు. ఆయన శరణ్ అనలేదు, కూరగాయల బుగ్గ చూడు, కొంగలాంటి కొనుకు చూడు, కొంగలాంటి కొనుకు చూడు, చూడు నీ ఎనకెనకా తిరిగి కూలావడి దీనే రాయన మల్లి రాయన మల్లిని గల్లి గల్లి కలకత్త గిల్లి నా లొల్లి లొల్లి సోపు తల్లి తల్లిని సంగు. అమ్మ మళ్ళీ దమ్ము రాదని చెప్పి పట్టేది ఎవరుతురా దమ్ము? పిల్లని ఇచ్చేటప్పుడు అత్తగారింటి కాడ మావాడు తాగడు అని చెప్పింది. నిజమేందంటే బాధ ఏంటంటే ఈయన ఒక్క సుక్క పోతాడు దమ్మట్లు కాకుండా దమ్ము మళ్ళతో రాదో ఓడిచిపోతుంది కావచ్చు అని చెప్పి ముందమే గట్టిగా పడతారు. మొదలే గట్టిగా పట్టే వరకు తలకాయకి ఎక్కి తిరగడం మరవడం చేస్తారు. ఫస్ట్ దమ్ కొద్దిగా కొద్దిగా మూడో దమ్ అట్ట తాగు తాటిపరం దాయిన వాళ్ళకు మట్టి బాగా ఎక్కది. మన డైరెక్టర్ రూపక్ రొనాల్డ్ సన్ ఆంగ్లేయుడు కాదు, భారతీయుడే. మన తెలంగాణ అన్న ఫ్రమ్ చౌరస్తా చేతిలో ఆయుధం అది. సో ఫస్ట్ దావా చేసుకుందాం అంటే ఖచ్చితంగా పాటలు వాడేటోడు ఉంటాడు, ఆటలు ఆడేటోడు, ముచ్చట ఎప్పుడో ఉంటాడు, వంట చేసేటోడు ఉంటాడు, వంట చేసేటోడు ఉంటాడు. ఇంతకుముందు ఎక్కిందని చెప్పాను, ఎక్కింది నీకు. నిజంగా నాకు నిజంగా కలుగుతుంది, నేను అబద్ధం కాదు. ప్రతి దావత నిజంగా పాటలు పాడేటట్టు ఉంటారు కదా, మన దాంట్లో పాటలు పాడేటోళ్ళే కాదు, దాన్ని పాటలు రచించి మ్యూజిక్ డైరెక్టర్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఫస్ట్ పాటతోనే స్టార్ట్ చేద్దాం. తెలంగాణ మనం పుట్టి పెరిగిన అన్ని పదాలు మనకు తెలిసినే ఉంటాయి, కానీ పాట ఏంటంటే ఇన్ని పదాలు మాకు తెలియనియా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిన అన్న, ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిన ఎక్కడి నుంచి? మా తాతలు, మన తెలంగాణలో తెలంగాణ నుడికారాలు, యాస భాషలు, మాండలికాలు అవన్నీ కలిపి సినిమాలు రాసిన. ఫస్ట్ నువ్వు ఆడను ఒక పాట. అందరు బుత్తరు పరాసికం, అందరు బుత్తరు పజుతికం, అందరు బుత్తరు పరాసికం, అందరు బుత్తరు పజుతికం, సోదత సోదత సై సరాదే, సై సై సరాదే, సై సై సరాదే. Wow.
నీకే అనిపిస్తుంది అన్న పాటలు ఇవి కంపోజ్ చేస్తుంటే ఓవరాల్ గా? అంటే దిస్ ఇస్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకు, ఎందుకంటే ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లగా ఒక ఇటువంటి ఒక మంచి టీం కోసం నేను వెయిట్ చేస్తుండే. మౌళి గారు నిజంగా నాకు అదృష్టం, ఎందుకంటే అటువంటి మంచి సాహిత్యం ఇచ్చి, అంటే తెలంగాణలో ఇటువంటి పదాలు అసలు నేను ఫస్ట్ తెలుగు అనుకున్నా, ఇప్పటిదాకా మనం ఎక్కడా వినని ఒక రెఫరెన్స్ లేని ఒక సాహిత్యం. మన సిరీస్ లో బర్రమల్లి సిరీస్ లో ఒక సాంగ్ అన్నతో రాపించినాము, థ్యాంక్ యూ అన్న దానికి కూడా. నెక్స్ట్ లాక్డౌన్ లో అందరిని ఆగం చేసిండు, రూమ్ లో పడేసి అందరికి నిద్ర లేకుండా చేసిండు. యాక్చువల్ గా నేను కూడా ఈ సినిమాలో ఉండాల్సింది. ఆ లాక్డౌన్ చేయబట్టి నేను అక్కడ ఒకసారి కలవడం షూట్ లో రాయచోట్ల అయిపోయినాం. ఎనీవే అట్లా కలవకపోయినా ఇట్లనే కలిసినాం. తెలంగాణ దావతు పండుగ అంటే ఖచ్చితంగా ముక్కు ఉండాలి, అది నాటుకోవడం మటన్ ఉండాలి, తాగనికి మందు ఉండాలి. మందు అంటే ఎర్ర మందు అయినా సరే కళ్ళు అయినా సరే, ఎందుకంటే ఇంట్లో అయ్యా కొడుకు ఇద్దరుంటే అయ్యా అల్ల తాగుతాడు, కొడుకు పైన తాగుతాడు. ఇంటికైనా పండుగ బావత్తే బావని అరుచుకోపోరా అని చెప్పి చేతిని బట్టి పడి అరుచుకోపోరాని పంపిస్తారు అయ్యా. అంటే తెలంగాణ కల్చర్ లో ఇమిడికపోయింది మందు అనేది, అంటే అది తప్పని కాదు. అంటే అరుచుకోకపోతే చిన్న చిన్న చూస్తారు, టీజర్ చూస్తేనేమో అందరు మందు బాబులు ఈయన మందు బాబులు జిందాబా అంటాడు. మరి అంత మందు బాబుల గురించి ఉంది సినిమా, అంత మందు గురించేనా? టీజర్ చూసి అందరు మందు గురించి అనుకుంటారు, కానీ మందు గురించి కాదు సినిమా ఇది. ఓకే, ఆ జియోగ్రాఫికల్ పార్ట్ లో ఆల్కహాల్ ఉంటుంది అంతే, యాజ్ అ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఓకే, సినిమా బాగిటల గురించి కాదు, తాగుబోతల గురించి కాదు, సినిమా కోల్ మైన్స్ లా కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. మందు అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, కోల్ మైన్స్ ఎంప్లాయీస్ కష్టపడతారు, భూమిలో పోయి పనిచేస్తారు, కాబట్టి దానివల్ల ఒక ఎడిక్షన్ అవుతుంది. వీళ్ళు నలుగురు నేను అడుగుదాం అనుకుంటున్నా ఏంటంటే, రేపు పొద్దున సినిమా చూసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు టీజరో ట్రైలరో చూసిన వాళ్ళు కానీ, తెలంగాణ ఇద్దీసారా మీరు తాగుడు పెట్టి తెలంగాణ సినిమా అంటే ఇదే నాకు ఇంతే ఉంటుందా, మీరు ఇట్లా ఈ సినిమాల పేరుతో ఏం చేద్దాం అనుకుంటారు అనేటి వాళ్ళకు, మీరు ఆ ప్రాంతంలో తిరిగిన వాళ్ళలాగా మీరు చెప్పే సమాధానం ఏంది? మా ఫాదర్ కూడా సింగర్ అండ్ ఎంప్లాయ్, ఆ గర్మీలో పోయి ఆ ప్లస్ పొద్దుంతా బానిస, అంటే లైఫ్ అంతా లేబర్ వర్క్ కదా వీళ్ళంతా, పాపం సింగర్ అండ్ కార్మికులు అంటే లేబర్ వర్క్, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ పూటకు పడుకోవాలి, అంటే నిద్ర పట్టాలి కాబట్టి వాళ్ళు ఇంత తీసుకొని అది అలవాటుగా మారింది అంతే. దీనికి కండిషన్ సప్లై లెక్క తాగుడు తప్పు కాదు, వ్యసనం తప్పు. అంటే వ్యసనం అంటే, వ్యసనం అంటే తాగి బొర్రి ఆగమాగం చేసి పెళ్ళం పిల్లల్ని కొట్టి అసంటోళ్ళు ఆ దాన్ని ఏదో కారణంగా చేసి చెప్తున్నారు, కానీ తాగుడు అనేది తప్పు కాదు. సరే మనము చికెన్ విత్ నా ఈ తాటికల్లుతో అండుకుంటూ వీళ్ళతో వచ్చిన ఓకే కళ్ళు చికెన్ రానా అన్న అచ్చే లోపు రెడీ చేసి పెడదాం. ముంతకల్లు చికెన్, ఈ ముంతకల్లు చికెన్ కావాల్సిన పదార్థాలు వీళ్ళు కట్ చేస్తా ఉంటే నేను ఫటాఫట్ చేసేస్తా. ఏం కట్ చేయాలి చెప్పండి? ఉల్లిగడ్డలు ఒక మనకు 10 కేజీలు అంటే ఒక 2 కేజీలు ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిలు ఒక 250 అంటే 300 గ్రామ్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ కట్ చేసుకుందాం. శిరీషకి, ఈమె పేరు శిరీష, శిరీషకి ఉల్లిగడ్డకి ఒక సంబంధం ఉంది. ఏంటి చెప్పండి? అదేంటో చెప్పండి. మీరు సిమిలారిటీ ఏంటంటే 2 7 పీసులు. సో వంట స్టార్ట్ అయింది. మా శిరీష ఉల్లిగడ్డలకు వస్తుంది, మా రజిత మిరపకాయలు దంపుతుంది. ఈ సినిమా ఎందుకు చూడాలంటే, ఊర్లో నడిమీతలో పోయి ఒక హ్యాండికామ్ కెమెరా వేసుకొని రికార్డ్ బటన్ నొక్కి అలా తెలవకుండా మామూలుగా డిస్కవరీల గిట్ట పెడుతుంటారు చూసినా, పులులు సినిమాల గిట్ట రాత్రి అంతా రికార్డ్ చేసిన పొద్దుగాలు ప్లే చేస్తారు, అట్లా ఊరికి అతను లాగుంటుంది. అందుకు ఈ సినిమా మిగతా సినిమాల కంటే స్పెషల్ ఉంటుంది. అదే తెలిసింది, రాత్రి నిద్ర లేక మన థర్మాకోల్ వేసుకొని, అంటే మనకు ఒక గొప్ప వరం ఉన్నది, ఏడాది వచ్చి అన్ని నిద్ర వస్తుంది. అట్లుంటేనే సినిమాని ఎంజాయ్ చేస్తాం, సినిమా ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాం. ఆడ పత్తి చేను వేసి వచ్చిన మొలకలు మొలక ఫస్ట్ ఇతరాలు నాట వచ్చిన సినిమా అయిపోకుండా పోయేసరికి మొలకలు వచ్చి పత్తి కూడా కాసింది. నీ పంట పండింది సినిమా అయిపోయేలోపు. శిరీష చెప్పా, నీలు ఏ కూర ఇష్టం నీకు? నాకా గుడ్డు కూర. గుడ్ల కూర అంట, మా వెనక బనిగా అనుకుంటుండి ఏం గుడ్లు రాని. టూలో చూసినప్పుడు మంచి కాప్ కాపేనా, కాపే అంటారా? ఫారెన్సిక్ ఆఫీసర్. అది సో మళ్ళీ ఇటు చూస్తే బిత్తిరి పిల్ల లెక్క, మళ్ళీ ఆగమాగం ఆ క్యారెక్టర్. బిత్తిరి పిల్ల ఏంది? కాదు కాదు, నీకు అట్లా అనిపిస్తుందా? కాదు కానీ బిత్తిరి. తెలంగాణ నేర్చుకున్నా ఫస్ట్. సారీ వైజాగ్ దిక్కట కదా? అది వైజాగ్ తెలంగాణ, అది కూడా మంచిర్యాల తెలంగాణ నేర్చుకోవడం ఎంత కష్టం. బాగా కష్టం. ఇక ఒక వారం 10 రోజులు పట్టింది ఆ ఫ్లోలో పోవడానికి. నీకు తొందరగా నేర్చుకున్నావు బిడ్డ? మంచిగానే తొందరగా. ఇంకా పోతలేదు చూసావా? శిరీష ఎట్లుంటది అంటే, ఊర్లో మీ ఇంటి పక్కనుండే పొల్ల ఎట్లుంటదో అట్లనే ఉంటది. పిల్ల
సూడు గల్ గల్ గజ్జ సూడు పింగీసు నడుము దానా పిసరంత ముక్కు దానా గుడిరాయల బుగ్గ సూడు కొంగలాంటి కొనుకు చూడు గురుమిటాయల బుగ్గ సూడు కొంగలాంటి కొనుకు చూడు చిన్నప్పుడు చేసి చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను దా రండి లిమిట్ లో తాగలేదు చెప్పండి కొంచెం హెడ్ కొంచెం ముందుకనండి ఉంటే సేఫ్టీ కదా ఓకే అర్థమైంది అదేంటి తాగేస్తుంది రండి చాలు 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 అట్లా తాగదు పోస్తుంటే తాగాలి పోస్తుంటే తాగుతూ ఉండాలి మెల్లగా కొంచెం దోమలు రండి ఇది ఈజీ సిస్టమ్ అదో ఈసారి చేయం వచ్చింది తేడా వచ్చేస్తుంది అన్న థ్యాంక్ యూ అన్న ఫస్ట్ మా దమ్ము పట్టిరు ఒకటి థ్యాంక్ యూ అదే తేడా ఉంటది ఇప్పుడు పిలిచి ఆన్సర్స్ అని ఒక కంగారు ఉంది బట్ ఇట్స్ ఓకే కానీ బాగుంది బస్ ఏమైనా ఎక్కిందా బస్ నాకు ఎక్కాలంటే చాలా టైం పట్టింది సినిమా అంతా అందరికి ఎక్కుతూనే ఉంది ఎక్కుతూనే ఉంది కదా మరి మీకు తొందర ఎక్కుతుందా చాలా టైం పుట్టింది ఆశ్చర్యం ముచ్చటేంది ప్రతి సినిమాలో చూస్తాంటివి మరి ఈ సినిమా ఏమన్నా ఎక్కినట్టు ఉన్నదా అంటారు అంటే ఈ సినిమా నేను తీయలే వాళ్ళు తీసినారు కానీ వాళ్ళు తీస్తే నాకు ఎక్కింది సో నువ్వు పరిచయం అయితే ఏం చేస్తావు కలుదావుతావు నెక్స్ట్ ఇప్పుడు జూన్ సెకండ్ మాత్రం హ్యాపీగా సినిమా పోయి చూడొచ్చు పరేషన్ సినిమా చాలా రిలాక్స్ గా ఉంటది పోతా చూస్తాం ఫ్రెండ్స్ తీసుకెళ్తావు తీసుకుపోతా రెండు టికెట్లే దిగుతాయి అట్లా మాకు చాలా కొత్త గ్రూప్ గ్రూప్ మీ ఫ్రెండ్స్ ఉంటారు డ్రింకింగ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇట్లా ఒక గ్రూప్ లాగా ఉంటారు ఇంత గ్రూప్ ఉంటుందా ఉన్నారు 10-15 మంది ఉన్నారు మీ గ్రూప్ మామూలు ఎన్ని కుండలు ఎత్తారు అట్లా మేము ఒక కుండ సైతం లేపు మీకు నిజం చెప్పే నిజం అంటే పర్ హెడ్ వన్ కుండ ఒక్కొక్కళ్ళు అందరు కలిసే లేపారు వీళ్ళ కొడుకు యాక్చువల్ గా 4-5 కుండలు లేపాడు కావచ్చు ఈ మధ్యన మొత్తం పని చేపించింది ఎందుకు మీరు తాగొచ్చు అని కొడుకు తాగకూడదా మరీ పరిశాన్ అయిపోయింది నాది మా ఆయనది మా కొడుకుది ఇప్పుడు నాకు బాగా మంచి ఇంత ముందుకే మాట్లాడుకున్నాము అంటే తాగుడు తప్పు కాదు వ్యసనం తప్పు అని వీళ్ళ ఆయన పాపం వ్యసనంతోనే చనిపోయింది సో వీళ్ళ కొడుకు కూడా వ్యసనానికి అలవాటు అయిండు అని చెప్పేసి వ్యసనం తక్కువ చేయాలని ఎట్లా 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 అని చేసి ఓవరాల్ గా అలవాటు నుంచే దూరం చేసింది గంగా అలా అప్పుడప్పుడు ఇంత 2 hours దూరం వచ్చి ఇక్కడ ఎండలో తాగడం ఓకే కానీ రోజు తాగడం కరెక్ట్ ఎప్పుడో ఒకసారి పని చేసినామంటే అలిట్ అయితే కొంచెం తాగడం అంటే అది ఆరోగ్యానికి మంచిది మోర్ల వాడు ఓరుడు బొరుడు బట్టలు లేక పొడుచుకుడు చెప్తుంది ఇది చెప్పడా కళ్ళుల కళ్ళు ఏ కళ్ళు మంచిది అది స్టడీ చేయలేదు మీరు చెప్పండి నాకు కొంచెం మందుల మంద అయినా ఏ మందు ఎక్కువది ఏదో రాత్రిని బట్టి పగలని బట్టి మూడ్ని బట్టి సిచ్యువేషన్ బట్టి ఈత కాళ్ళు తాటి కాళ్ళు పోద్దాటి కాళ్ళు పరుపు దాటి కాళ్ళు పండు దాటి కాళ్ళు నాకు ఈ కాళ్ళు తెలుసు కానీ నీరా నీరై అదే అట్టి చెరిపతోల పాడైది అది ఈ బీర్లు కోటర్లు అన్నది నీకు ఎక్కువ ఎరుక ఎనుకడి కాలాన అదే ఈ సినిమా మరి ఎందుకు ఇట్లా తీసుకున్నారు ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ఎంత ఆనందం ఉంది ఇక్కడ హ్యాపీగా కూర్చున్నాం మాట్లాడుకున్నాం జోకులు వేసుకుంటున్నాం సినిమా చూసినప్పుడు కూడా నాకు అట్లా అనిపించింది మీలో ఉన్న యాక్టర్ అంటే ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాల దాకా వేరు కదా మీలో ఉన్న యాక్టర్ వీళ్ళ యాక్టింగ్ ని ఎలా ఎవాల్యుయేట్ చేశారు సరే ఫస్ట్ కళ్ళు తాగిచ్చా కాబట్టి నిజం చెప్పాను వీళ్ళందరు నాకన్నా బాగా యాక్టింగ్ చేశారు నేనేదో ఫ్లూక్లో అలా నేర్చుకుని ఏదో కొంచెం బెటర్ అయ్యింది తప్పితే వీళ్ళు అసలు రియల్లీ అంటే ఒక నేను ఒక విధంగా పెరిగాను ఒక అంటే మెడ్రాస్లో పుట్టిన దాని తర్వాత హైదరాబాద్ ఆ ఫస్ట్ ఫిల్మ్ దగ్గర ఆ ఏరియాలో తప్పితే ఇంకా నాకు బేగంపేట అంతే తప్పితే నాకు ఆ ప్రపంచం తప్పితే బయట తెలియదు ఈ సినిమా చూసినప్పుడు నాకు తెలిసి ఫస్ట్ ఆల్మోస్ట్ చాలా లేట్ ఈవినింగ్ చూశాను అంటే మామూలుగా ఆ టైంలో సినిమా చూస్తే ఏంటి కాసేపు తర్వాత అది ఇటువంటి తేడా పడేస్తే నిద్రపోతాం ఆ ఏసీ థియేటర్లో అలా కూర్చుని పడు కానీ ఎంత టైర్డ్ ఉన్నా ఒక ఎక్సైట్మెంట్ ఉండింది అరే వా అంటే నన్ను ఎవరో ఫ్రెండ్ తీసుకెళ్ళి ఒక కొత్త చోట్ల పడేసి వాళ్ళ లైఫ్ నేను ఎంజాయ్ చేసినట్టుండి సో టు మీ దట్
అంటే అది ఒక క్యారెక్టర్ అని చెప్పడం కదా సేమ్ దిస్ ఆ లైఫ్ అనేది అందరికి కలిసి బయట తీసుకొచ్చారు సో ఐ థింక్ దాట్ ఆ దాంతో ఎక్సైట్ అయిపోయి ఇంకా సరే కమాన్ బాయ్స్ పోదాం బా వీళ్ళందరూ ఎంజాయ్ ఉన్నారు వీళ్ళందరూ ఎంజాయ్ ఉన్నారు అంతా అదే మూడు ఉన్నారు అదే పాట సినిమా అంతా ఇదే ఎంజాయ్ మూడు ఉంటుంది అని చెప్పి పొద్దుగా నుంచి చెప్తారు కదా క్యారెక్టర్స్ అందరిని ఈవిడికి ఇంట్రొడ్యూస్ చేద్దాం సినిమాలో నా పేరు ఐజాక్ ఐజాక్ ఇక మన ఊరు ఐజాకే ఉంది నీ పేరు ఐజాక్ మనకు బొగ్గు బాయిలా పనిచేసే పిల్లలు ఎట్లుంటారు వాళ్ళ నాయన వాళ్ళ సంసారం ఎట్లుంటది ఏ నాయన కొద్ది కొలువు పిల్లగానికి చూడు వాళ్ళు కదా దాని మీద నా క్యారెక్టర్ ఉంది అనమాట ఇప్పుడు మనం విడుదల ఇస్తాం కదా నేనేం పని చేయబోతే ఎట్లా తిడుతుంది తిడతా పొట్టు పొట్టు తాంతా పొట్టు పొట్టు అట్లా తిట్టు తిట్టు నాని ఉన్నాడు అదే తలపన్న వాళ్ళ గట్టిన రాసు నీ రాసు ముందరం దింప ఓ పండ్లేదు పాటలేదు నీ పని తలపండు వాళ్ళగా మ్యూజిక్ చేసింది ఇలా చూసిన నేను ఇలా షాప్ సైతం పోయిన షాపు వచ్చారా బాగా రోజుల కింద పోయినా పని ఉంటే అందాక చూసా ఓకే ఓకే షాప్కి వచ్చారు నువ్వేం చేస్తున్నావు శిరీష మా ఇంట్లో పిల్ల పేరు ఉంది మరి పక్క ఇంట్లో ఎట్లుంటది అయితవనే గానీ మరి మేకప్ కలర్ వేసుకుంటావు ఏమన్నా సినిమాలో అయితే జస్ట్ పౌడర్ ఘాటుగా పెట్టించారు అంతే శిరీష పొల్ల మంచి అమాయకమైన పిల్ల ఎట్టి మొక్కంది ఇంకా ఊళ్ళో సినిమా మంచిగా రిలీజ్ అయ్యి మంచిగా డబ్బు వస్తే మంచి ఊరుకు పేరు వస్తే మంచిది అంటారు చెప్పగానే కాదు ఎడ్డి మొక్క పిల్ల అని మనం అనుకుంటే కాదు దునియా చూసి నువ్వు నా పేరు రజిత సినిమాలు రజిత సినిమాలే రజిత బయట పేరు సాయి ప్రసన్న నేను సిటీ కేబుల్ యాంకరింగ్ చేస్తున్నా హీరోని అయిదాం అనుకుని మస్తు సోకులో పడతాను కానీ ఎవరు ఛాన్స్ ఇస్తలేడు నాకు ఇవ్వడానద్దు మొగోళ్ళను తప్పు తప్పు ఇవ్వడానద్దు ఎప్పటికి ఆడళ్ళు తక్కువ మొగోళ్ళు పెద్ద అట్లా అనద్దు తప్పు ఏ మంది గిట్ట ఎక్కింది ఏం తప్పడి ఏ సమానం వేలేరు కంతలో అది చిన్నేళ్ళు ఉంది పెద్దేళ్ళు ఉంది నాలుగేళ్ళు ఐదేళ్ళు లెక్క పెట్టుకో ఎట్టున్నాయి సమానం ఉన్నాయ లేవు మరి అంటావు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడేమో హైదరాబాద్ మళ్ళీ ఆడే వస్తుంది ఆడకాగి అట్లాంటోడేనా ఇక మంచోడిని మంచోడు అంటాం షెడ్ అని షెడ్డోడు అంటాం కొంత ఆరితోరా నాకు ఆడిపిల్లవు కదా ఆడిపిల్లవు ఆరితోరాను ఇప్పుడు తెచ్చుకోరు ఉన్నా కానీ నేను నా పని దుబాయ్ వేయండు నేను వేయండి ఒక రూపాయి పంపలేదు నా పిల్లలకు అందరికి పెళ్లి చేసిన మా అత్తమ్మని పట్టుకొని కలవకుంటా గడిపించుకుంటా నా పిల్లలు నేను మాకు మంచిగా ఇల్లు ఇచ్చారు మీరు అందరు కలిసి లిప్స్టిక్ కొనివ్వన్నా లిప్స్టిక్ కూడా కొనిస్తలేడు నాకు అట్లా కొనివ్వనద్దు అమ్మ నాన్న కొనివ్వాలి పెళ్ళు కానీ తప్పు నేను మంచిగున్నానా లేదా ఆయన మంచిగుంటే అడగకుంటా ఎట్లుంటే పేరు మంచిగా రావాలి కానీ మంచిగా 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 ఉంటే ఇయ్యాల రేపు ఆడోళ్ళ జోలుకోవద్దు ఆడోళ్ళు అక్కడ ఉంటే ఆమె ఉండగా ఇటు దూరం బట్ట కలిసి మీద ఎత్తారు అలా గొనియద్దు నీ సంపాదన సంపాదించుకుంటే రేపు పొల్లం చేసుకోవచ్చు దగ్గర పరిచయం లేదు ఒకటి రాదు రాదు అదే మొత్తం మా 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 అజ్మేను అజ్మేన్ అంటారా అట్లున్నారు అంతే మందు గురించి కాదు తాగుబోతుల గురించి కాదు సినిమా మెండ్రగిచ్చి కాండ్రగిచ్చి కాండ్ర
టంగ్ ట్విస్టర్స్ అని చెప్పి చాలా చిన్నప్పుడు అనుకున్నా లారీలు కందిపప్పు కింద కందిపప్పు అలాంటి ఈ పాటలు ఎన్ని ఉన్నాయి తెలుసా, ఇన్ని ఉన్నాయి. ప్రతి పాటు ఒక టంగ్ ట్విస్టర్. మనం ఈ రోజు దాయిపించిన కళ్ళు ఎక్కిందా ఎక్కలేదా నాకు బాగా ఎక్కింది. ఆల్రెడీ 3 రౌండ్లు దీంట్లో ఉన్న ఒక 2 టంగ్ ట్విస్టర్స్ మనం అడుగుతాం అనిపిద్దాం. కాకిరి బీకిరి తత్తర బిత్తర గలర గలర గత్తర గత్తర కాకిరి బీకిరి కాకిరి బీకిరి తత్తర నీ కూడా అయినట్టున్నావు మొత్తం. కాకిరి బీకిరి తత్తర బిత్తర గల్లర గల్లర గత్తర గత్తర కాకిరి బీకిరి తత్తర బిత్తర గల్లర గల్లర గత్తర బీకద మూడు పెగ్గులు ఒక్క కాకిరి బీకిరి తత్తర బిత్తర గల్లర బల్లర ఉదయం తడల నతన నతన అయ్యడ వయడ బత్తి వేలింది. వచ్చింది పిల్లగా సినిమాలా అనేది ఏ క్యారెక్టర్ ఏం చేసి నువ్వు ఈ సినిమాలో నాది పాష అమ్మ ఏం పని చేస్తావు ఆడలతో అంటే మళ్ళీ నేను చెప్పలేనమ్మా నీకు తెలవాలి కదా అలా బట్టలు వింటే పాస పాస అవుతుంది పాస పోతావు అంజిరెడ్డి అంజిరెడ్డి టాక్సీ కడతారు చూడు వాళ్ళ కోసం ధర్నా చేస్తాను టాక్సీ కడతా గంటి అటు కళ్ళు విత్ చికెన్ పిల్ల చూడు గజ్జ చూడు పింగీసు నడుము దానా పిస్సాలంతా ముక్కు దానా గుండాల బుగ్గ చూడు కొంగలాంటి కొనుకు చూడు గురుముటాయల బుగ్గ చూడు కొంగలాంటి కొనుకు చూడు బిట్టి పిల్ల చూడు గల్ గల్ బుగ్గ చూడు నీ ఎనకెనా కాలే తిరుగబడితి. ఈ సూప్ లో ఇవి తినుకుంటూ పొంగుపేలతో చికెన్ తిరుగుడు నేను కూడా ఫస్ట్ టైం. మాదికి ఏంటంటే దావా చేసుకున్నాను వెరీ సింపుల్ ప్రాసెస్ అంటే అన్నం వండుకొని రొట్టెలు చేసుకుంటే బాగా లేట్ అవుతుంది టైం పడుతుంది. చికెన్ వండుకొని మర్మరాలు తీసుకుంటే తొందర అయిపోతుంది దావా అయిపోతుంది. అందుకే బాగుందా ఇది? సరే నాకు ఒక డౌట్, ఇప్పుడు తాగిన తర్వాత ఎక్కుద్ది తిన్న తర్వాత కూడా ఎక్కుద్ది? ఈ డౌట్ కు యాక్చువల్ గా మొన్ననే ఒక డీసీపీ తో వీడియో చేసిన సార్. సార్ ఏంటంటే మిలెట్స్ తో ఎక్కువ అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, మిలెట్స్ చాలా మంచిది. మేము సార్ని అడిగాం సార్ మరి తిన్నాక మరి రోడ్డు మీద పోతే పుల్ల పెట్టి మరి చెక్ చేసి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే దాంట్లో ఉన్న రసం మాత్రమే మనకు వస్తుంది కాబట్టి ఆల్కహాల్ ఏమి ఎక్కదు, ఓన్ టేస్ట్ మాత్రమే వస్తుంది. కారం ఎట్లుందన్న? బాగా కారం ఉంది. జూన్ 2nd పరేషాన్ చేయడానికి థియేటర్ లో పరేషాన్ టీమ్ అంతా వస్తున్నది. మంచిగా చూసి ఎంజాయ్ చేసి తాగకుండానే మత్తెక్కించుకుని వచ్చి నవ్వుకుంటూ మళ్ళీ తాగి ఎంజాయ్ చేసుకున్నాం మా దావత లెక్క. సో చాలా రోజులకి మంచిగా దావత్ చేసుకున్నాము. మాకు అపోహ ఉండే, ఎప్పుడు చూసినా ఒక లిమిటెడ్ రూమ్ లో వీడియోలు చేయమంటారు, ఇంటర్వ్యూ చేయమంటారు, ఏంది ఒక కొత్త ప్యాటర్న్ దొరికింది, దావతలు చేసుకుంటూ మంచి మూవీ ప్రమోషన్ చేసుకున్నాం. జూన్ 2nd రోజు అందరూ చూడు.